శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీన్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా సమగ్ర అభివృద్ధిలో డిఆర్సీ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్న రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్. ప్రభుత్వం స్థాయిలో చేయవలసిన అంశాలకు మంత్రులు బాలినేని సురేష్లు పరిష్కారం చూపుతారని వెల్లడి. అట్టహాసంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలు. అభిమానుల కోలాహలం మధ్య జూమ్ యాప్ ద్వారా కేకు కట్ చేసి పుట్టినరోజులు వేడుకలు జరుపుకున్న మాగుంట. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ బిగించాలనే ఆలోచనను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా సమగ్ర అభివృద్ధిలో డిఆర్సీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. జిల్లా సమీక్షా సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం మంత్రి పినిపే విశ్వరూప్, సహచర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ పొలా భాస్కర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో కోవిడ్పై తీసుకున్న చర్యలు, నీటిపారుదల, వ్యవసాయం, విద్యాశాఖలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. సభ్యులు లేవనెత్తిన అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించి వారి పరిధిలోని అంశాలకు కలెక్టర్ పరిష్కరిస్తారన్నారు. ప్రభుత్వం చేయవలసిన సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి ఆయా అంశాలను జిల్లా మంత్రులు బాలినేని ఆదిమూలపు సురేష్లు పరిష్కరిస్తారని తెలియజేశారు. చేసుకుని డిస్కస్ చేసుకుని కంప్లీట్ సమాచారంతో డిఎస్కి రావాల్సిందిగా జిల్లాధికారి అంతర్గతంగా కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా అగ్రికల్చర్ గురించి కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ నాలుగు సబ్జెక్టుల మీద కూడా కూలంగా చర్చించడం జరిగింది. కోవిడ్ గురించి కానీ, ఇరిగేషన్ గురించి కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ మరియు ఎడ్యుకేషన్ ఈ నాలుగు అంశాల మీద దాదాపు 4.5 గంటల పాటు చర్చించి గౌరవ సభ్యులందరూ కూడా అనేక అంశాల మీద ప్రశ్నించడం జరిగింది. వారందరూ కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది అధికారులతో పాటు. అదేవిధంగా ఈ చర్చలో అనేక అంశాలు మా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాటన్నిటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జిల్లా యంత్రాంగం వారందరికీ కూడా రాబోయే డిఆర్సీకి ముందే గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ సమీక్ష సమావేశాలు జనవరి 29 పెట్టుకున్న తర్వాత ఏప్రిల్లో పెట్టాలని మనం అనుకున్నప్పటికి కూడా రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం ఏప్రిల్లో ఎక్కువ మొదలైంది కాబట్టి ఈ సమావేశాలు కొద్ది ఆలస్యంగా మొదలుపెట్టుకున్నాం. అక్టోబర్లో మనం ఈ యొక్క డిఆర్సీ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి పరిస్థితి రాకుండా వచ్చే డిసెంబర్ 28న 3వ డిఆర్సీ సంవత్సరంలో మేము ఇప్పటికే కలెక్టర్ గారు మేము ఆలోచించి గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా సురేష్ గారు ఆలోచించి డిసెంబర్ 28న సమావేశం నిర్ణయించుకున్నాం. ఆ రోజు ఈరోజు మిగిలిపోయినటువంటి డ్వామా గురించి కానీ, విలేజ్ వార్డ్ సెక్రటరీ గురించి కానీ మిగిలిన అంశాలన్నీ కూడా ఎజెండాని ముందుగానే మరి నిర్ణయించడం జరుగుతుంది. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులెడ్డి పుట్టినరోజు వేడుకలను మాగుంట కార్యాలయంలో గతానికి భిన్నంగా జూమ్ యాప్ ద్వారా అట్టహాసంగా మాగుంట అభిమానులు నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులెడ్డి తన నివాసం నుండి మాగుంట అభిమానుల కోలాహలం మధ్య జన్మదిన కేకును కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల్లో పాలు పంచుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాగుంట కుటుంబ కార్యకలాపాల్లో పాలు పంచుకుని భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజున తాను ఒంగోలులో లేని లోటు కనిపిస్తుందని, త్వరలో అందరినీ కలుసుకుంటానని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉండే మాగుంట అభిమానులు, శ్రేయోభిలాషులు శ్రీనివాసులరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పుట్టినరోజు కేకులను కత్తిరించారు. ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో అభిమానులు కేకును ఏర్పాటు చేసి కట్ చేసి జూమ్ యాప్ ద్వారా తమ అభిమాన నాయకుడు మాగుంటకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఆశీర్వచనం అందజేశారు. మాజీ ఏఎంసీ చైర్మన్ ఐనావత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, కుప్పా రంగనాయకులు, బెల్లం సత్యనారాయణ, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, కె శ్రీనివాసరావు, పులి బ్రహ్మారెడ్డిల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జూమ్ యాప్ ద్వారా మాగుంటకి మార్కాపురం శాసనసభ్యులు శ్రీ నాగార్జున రెడ్డి,
ద్వామపీడి సీనారెడ్డి, డిపిఓ జీవి నారాయణ రెడ్డి, కొత్తపట్నం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విఆర్సీ రెడ్డి, హనుమారెడ్డి, ఆత్మకూరి బ్రహ్మయ్య, సీనారెడ్డి, వీరశేఖర్, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ పిచ్చిరెడ్డి, రంగారెడ్డి, బేతపూడి రాజేశ్వరి, తూము పద్మతతో పాటు పలువురు నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడికి ఒంగోలులో ఏంటంటే మనం ఈ పుట్టినరోజు పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అక్కడ మనం జరుపుకోలేకపోతున్నాము. అయినా కూడా అందరి ఆశీస్సులు ఎప్పుడు కూడా మాగుంటు కుటుంబం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఏంటంటే పద్ధతి ప్రకారం కరోనా సమయంలో జాగ్రత్తగా మనం అన్ని మనం జరుపుకుంటే బాగుంటుందని స్వామి మీ ఆశీస్సులు మాకు కావాలి. బాగుంటు కుటుంబం అనిపిస్తున్న అభిమానంతో మీరందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా మీకు అందరు కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను మీరందరూ కూడా ఎప్పుడు భాగస్వాములయ్యి కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమాల్లో మీరు కూడా కుటుంబ సభ్యులుగా ప్రతి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా కూడా మీరు ఆనందిస్తున్నట్టు ఆహ్వానిస్తున్నందుకు మరొకసారి మీకందరికి కూడా ధన్యవాదాలు కూడా నేను తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే టు నేను లేను అనేది నాకు కూడా అది లోటు కనపడుతూ ఉంది. అయినా కూడా ఈ కార్యక్రమాన్ని మనం సజావుగా జరుపుకోవాలి. కరోనా పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఇచ్చిన సూచనలు మనం తీసుకోవాలి. కాబట్టి దయచేసి అందరూ తప్పుగా భావించకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆనందమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా నేను కలుసుకుంటాను. నేను శ్రీను ఉన్నాడు, రామరెడ్డి ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, పెద్దలు మా స్వామి ఉన్నారు, ఇక్కడ ధర్మకర్త ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు, ఉన్నప్పుడు కూడా ఎక్కడ రామకృష్ణ చూడు అందరు కూడా జిల్లానే ఉన్నాడు అక్కడ అమ్మారెడ్డి ఉన్నావు తొలగిస్తే తప్పక మాకు కూడా పైన పైన వద్దు పైన వద్దు జాగ్రత్తగా ఉండండి అమ్మ జాగ్రత్త అందరూ కూడా అనుకున్నారు
గారు మళ్ళా కూడా చూస్తున్నాం శ్రీలాగర్ గారు బాగున్నారు కదా మీరు కూడా సీనా అలా ఉన్నా అందర సంతోషం మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా కరోనా వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నామో అనేది అందరికీ తెలుసు. మన అభిమాన నేతని నేరుగా కలిసే అవకాశం లేపటికీ కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోసం ఈ జూమ్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ ఆయనకి జన్మదిన అభినందనలు తెలియటానికి మాగుంట అభిమానులందరూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ ఈ రోజున అన్నకి మీ అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మంచి నాయకుడు ప్రతి ఒక్కరిని చిన్న పెద్దని ఒకే రకంగా పిలకరించే మహానేత ఎవరైనా ఉన్నారంటే అది మాగుంట కుటుంబానికే చెందుద్ది. అలాంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు 100 ఏళ్ళు ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు కార్యకర్తల మధ్యలో జరిపించుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే వారి గురించి ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూ ఉండేదే ఎందుకంటే దాత్రత దానాగుణం ఉన్న కుటుంబం మాగుంట కుటుంబం. ప్రతి ఒక్క విషయంలోనూ ఈ జిల్లాకి మేమున్నామని పేదవారికి అండగా ఉండే కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట కుటుంబం. అలాంటి నాయకుడికి జిల్లా వ్యాప్తంగా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాతోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన అన్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మాగుంట గారి సమక్షంలో ఈ యొక్క పండుగను మనం బ్రహ్మాండంగా జరుపుకునేవాళ్ళం. కానీ ఈ కరోనా పాండమిక్ సమయంలో కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఆదేశారం తప్పనిసరిగా మనందరం ఈ పండుగను జరుపుకోవాలి. కాబట్టి మాగుంట గారు మనందరికీ జూమ్ ద్వారా కూడా తన యొక్క పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటాము. దాని సందర్భంగా మా చెన్నైలో తన నివాసంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని ఏళ్ళకే కట్ చేశారో అదే టయానికి మన మాగుంట కార్యాలయంలో మాగుంట ఫాలోయర్స్ అందరి సమక్షంలో ఈరోజు మాగుంట వాళ్ళు ఈ యొక్క పండగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విద్యాదాతగా మంచినీటి ప్రదాతగా అందరికీ ఏ ఆపద వచ్చినా కూడా ప్రకాశం జిల్లాలో కార్యకర్తలందరికీ నేనున్నానని చెప్పే వ్యక్తి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం యథావిధిగా బ్రహ్మాండంగా మళ్ళీ మన 2021లో మన యొక్క మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అందరి తరఫున మరొకసారి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీరు ఎల్లకాలం ఐదు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఏదైనా ఉండాలని కోరుకుంటూ మీ ప్రసాద్. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ జూమ్ కార్యక్రమంలో భాగంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి. అలాగే గిద్దలు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకు ప్రత్యేకంగా నూతన హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలందరి మనిషి మంచి దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మాగుంట ఫ్యామిలీ అనగానే ప్రజలందరికీ కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఒక గుర్తింపు వచ్చేటువంటి సందర్భం ఉంది. ఏ ప్రజలను అడిగినా కూడా ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా కూడా వాళ్ళు దహార్తి తీర్చి విద్యాభివృద్ధులు నేర్పేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ మంచిగా పలకరించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇతరులు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే అంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఒక పండగ వాతావరణం కనిపించినట్టుగా ఉంటుంది. అలాంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి మరి ఉండాలని దేవుని కోరుకుంటూ మరి ఎన్నో
मरी उन्नत पदों अतिरोहनी मनस्फूर्ति कोरकू मोसारी बर्तडे शुभाकांक्ष ओके सर थैंक यू सर प्रकाश मुद्दिड मागुंट श्रीनिवास रेड्डी गारी जन्मदिनोत्सव प्रति संवत्सरं एंतो पंडुग वातावरण तो मन मन मागुंट श्रीनिवास रेड्डी अन्न पुट्टिन रोजुने जरुपुकोनुतुन्नामु ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల మనం అన్నగారి పుట్టినరోజు జరుపుకోలేక ఇలా ఈ పండుగ వాతావరణంలో మనం ప్రతి సంవత్సరం ఆయన నిన్ను నూరేళ్ళు వర్ధిల్లాలని మనకి ఎన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ మా అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన పెద్ద ఆయన మాగుంట సుబ్రహ్మ శ్రీనివాస రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ బిగించాలనే ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు ఒంగోలులోని కళ్యాణి సమావేశ మందిరంలో ఏకేఎస్సిసి ఆధ్వర్యంలో వ్యవసాయ బిల్లులపై సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు అఖిల భారత రైతు పోరాటం సమితి జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ కరోనా సమయంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా మూడు వ్యవసాయ ఆర్డినెన్సులను తీసుకురావడం జరిగిందన్నారు ఇది రైతాంగానికి ఎంతో ప్రమాదకరమైందని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలన్నారు బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మీటర్లను రిలయన్స్ అధినేత అంబానీకి కట్టబెట్టేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చిందని రైతులు అనుబంధ సంఘాలు వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నరేంద్ర మోడీ చేత మెప్పు పొందేందుకు వ్యవసాయ బిల్లుకు జీవో నెంబర్ 22ను తీసుకురావడం జరిగిందన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా ఈ బిల్లుపై మాట్లాడటం లేదని అన్నారు ప్రతిపక్ష నేత కూడా ఇలా ఉంటే ప్రజలు క్షమించరని గుర్తు చేశారు ఈ సదస్సులో రైతు సంఘాల ప్రతినిధులు ఆర్ వెంకయ్య జమలయ్య నరసింహారావు కోటేశ్వరరావు హరినాథ్ బాబు గురునాథరావుతో పాటు పలు అఖిల పక్ష రైతు సంఘాల నేతలు రైతులు పాల్గొన్నారు అందులో స్పష్టంగా ఉంది అంటే ఇవాళ ముందు మన రాష్ట్రంలో ఆనాడు ఎన్టీ రామారావు 50 రూపాయలకి ఒక హాస్పిటల్ కరెంటు సౌకర్యం ఇవ్వబట్టే కొత్తగా లక్షలాది మంది తెలంగాణలో కానీ రాయలసీమ ప్రాంతంలో కొత్త కనెక్షన్లు పెట్టుకుని ఓ దేశం మార్పు పెట్టుకుని వ్యవసాయ నిర్మాణంగా పండించిన పరిస్థితి జరిగింది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని సంతకం చేశారు ఉచిత విద్యుత్ని ఇచ్చారు చాలా ఉపయోగపడింది ఇవాళ ఈ పథకానికి మంగళం పడే పరిస్థితి రాబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఆలోచన దిష్టాన్ని ప్రకటన చేయడమే కాకుండా ఆ జనరేటింగ్ స్టేషన్స్ కి నెలవారీగా ఖచ్చితంగా వారికి వెళ్ళవలసిన డబ్బు ఖచ్చితంగా వెళ్ళుతుంది అన్న గ్యారంటీ పరిస్థితి కల్పించినప్పుడే నేషనల్ డిస్పాచింగ్ సెంటర్ వాళ్ళు ఆ జనరేటింగ్ స్టేషన్స్ కి మీరు ఇంత ఉత్పత్తి చేయండి పలానప్పుడు విడుదల చేయండి పంపండి అని ఆర్డర్ ఇస్తారు చాలా స్పష్టంగా అందులో ఉంది రెండోది మేకల కొన్ని ఎటువంటి మేకలు తెలుసా విక్టిమ్స్ తొలిగా బలైనటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది వ్యవసాయ రంగం రైతులు అనేటువంటిది ఇవాళ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని నరేంద్ర మోడీ ఒక పథకం ప్రకారమే ఇవాళ దుర్మార్గమైనటువంటి ఈ మూడు చట్టాలని తీసుకొచ్చి భారతదేశ రైతాంగాన్ని చాలా ఇబ్బందులకు గురి చేయడానికి ఆలోచన చేస్తామన్నారు ఇవాళ ఇంత కష్టకాలంలో కూడా అందరూ ఇళ్లలో నుంచి బయటకు రాలా పరిశ్రమలు నడవాలా సినిమాలు నడవాలా లేకపోతే మరో వ్యాపారాలు జరగలా లేకపోతే బస్సులు నడవాలా రైలు నడవాలా కానీ నడవకుండా ఆగకుండా ఉన్నటువంటిది ఏదైనా ఉంది అంటే అది రైతులు వాళ్ళు పొలాలు వదిలిపెట్టలేదు పొలాల్లో పంటలు వేయకుండా లేరు సాగు చేయకుండా లేరు ఇలా భారతదేశంలో అంతకు ముందు కన్నా అధిక ఉత్పత్తి చేసినటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది వ్యవసాయ రంగం రైతు రంగం అని చెప్పి ఇలా 27 కోట్ల ధాన్యం పండించి భారతదేశంలో ఉండేటువంటి 130 కోట్ల మందికి పట్టేది మెతుకులు నోట్లోకి పోయేటట్టుగా చేస్తున్నారంటే దానికి కారణం రైతాంగం వాళ్ళు చేసినటువంటి త్యాగం
వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కృషి ఫలితం అని చెప్పి చెప్పగలుగుతారు. ఆ రకంగా రైతులు అందరినీ ఆదుకుంటా ఉంటే అటువంటి రైతులు నడ్డి విరిచే దాని కోసం, అటువంటి రైతులని అలా ఇబ్బందులు పోటీ చేయటం కోసం ఈ చట్టాలు తీసుకొచ్చారు. చట్టా ఉన్నారు స్వేచ్ఛ వాణిజ్యం అంటారు. యువ పారిశ్రామికవేత్త సిద్ధ సుధీర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు లాయర్పేట విశ్వసేవక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధ మహిళలకు పండ్లు కూరగాయలు పంపిణీ చేసిన కార్యక్రమంలో సిద్ధ రాఘవరావు, కార్యాలయ ఆడిటర్ అద్దంకి మురళీకృష్ణ, సిద్ధ సుధీర్ కుమార్ వ్యక్తిగత కార్యదర్శి గుమ్మా హనుమంతరావు, చంద్రశేఖర్, వెంకటేష్, రమేష్ వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి మురళీకృష్ణ మాట్లాడుతూ సిద్ధ సుధీర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు అని, ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. సుధీర్ కుమార్ పుట్టినరోజున వృద్ధులకు పండ్లు కూరగాయలు అందజేయటం సంతృప్తినిచ్చిందని తెలిపారు. తమ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు కూరగాయలు అందజేసినందుకు విశ్వసేవిక ట్రస్ట్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధ సుధీర్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు సుధీర్ కుమార్కి ఎల్లవేళ్లా కలగాలని ఆకాంక్షించారు. విదేశంలో నివసిస్తూ వైకాపా ఎన్ఆర్ఐ నాయకుడిగా చలామణి అవుతున్న ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఎస్సీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవిమల్ నేతృత్వంలో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీలను కించపరిచేలా ఆ పార్టీ ఎన్ఆర్ఐ నాయకుడు ప్రభాకర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ రాజేష్కు గురువారం వింత పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, పసుపులేటి సునీత, ఎల్టీ భవానీ, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, కుసుమకుమారి, ఆర్ల వెంకటరత్నం, నాగేంద్రం, చుండి శ్యామ్, హగ్గయ్యరాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. దళితులను దుర్భాషలాడిన ప్రభాకర్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే, దళితులను దుర్భాషలాడిన వైసీపీ నేత ప్రభాకర్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే, దళితుల్ని దుర్భాషలాడిన వైసీపీ నేత ప్రభాకర్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు వెంటనే, బాలల్ని దుర్భాషలాడిన వైసీపీ నేత ప్రభాకర్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే, నశించాలి వైసీపీ దళితుల పట్ల చూపిస్తున్న వివక్ష, నశించాలి వైసీపీ దళితుల పట్ల చూపిస్తున్న వివక్ష. వైసీపీ పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ నాయకుడు ప్రభాకర్ రెడ్డి అనే అతను సోషల్ మీడియాలో మాలల్ని కించపరుస్తూ, మాల లంజా కొడకల్లారా అనే మాట ఉపయోగిస్తూ చాలా అసభ్యకరమైన పదజాలం వాడుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ చేశాడు. మరి ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం దళితులకి ఒక అస్పృశ్య కులంగా, ఒక అంటరాని కులంగా, ఒక బలహీనమైనటువంటి కులంగా గుర్తించి దానికి కావలసినటువంటి మరి ఆ యొక్క లాభాలు అయితే ఏదైతే ఉంటాయో, ప్రివిలేజెస్ ఏదైతే ఉంటాయో వాటిని సమకూర్చుకోవాలని రాజ్యాంగం ఒక హక్కు కల్పిస్తే, వాళ్ళకి చేయూతనిచ్చి అటువంటి వెనకబడిన దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళని చేయించి పైకి లేపి వాళ్ళ అభివృద్ధి దిశగా నడిపించాల్సినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు సోషల్ మీడియాను వేదిక చేసుకొని మాల లంజా కొడకల్లారా అని ఒక భయంకరమైనటువంటి మాట మాట్లాడి ఎంతో దుర్భాషలాడి ఈరోజు యావత్ కమ్యూనిటీని గాయపరిచే విధంగా మాట్లాడినటువంటి సందర్భంలో ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని నిద్రపోతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారన్న దానికి ముందు వెనుక మీరు ఎడిట్ చేసి కత్తిరించి దాన్ని ప్రజల్లో పెట్టి ట్రోల్ చేసి ఏ రకంగా మీరు ప్రజల్లో సానుభూతి పొంది ఈ ఎస్సీ ఎస్టీ ప్రజలను మాకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పొందే అధికారంలోకి వచ్చింది మేము చూసాం. ఈరోజు మేము అడుగుతున్నాం, మా నాయకులు ఏమి మాట్లాడకుండా దళిత జాతి అభ్యున్నతి కోసం మాట్లాడే మాటలను వక్రీకరించి మేము చేశామని చెప్పి మా మహాసేన అధ్యక్షుడు రాజేష్ గారు చెప్పారు. మీకు మేమే దాన్ని కత్తిరించి ఎడిట్ చేసి ప్రజల్లో ఆ రకంగా సానుభూతి పొంది వైసీపీ పార్టీకి ఓట్లు వేయించామని చెప్పి మహాసేన రాజేష్ తెలిపాడు. ఈ మధ్యలోనే క్షమించమని చెప్పాడు ఇక్కడ తెలుగుదేశం పార్టీని. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం పబ్లిక్గా మాల లంజా కొడుకులారా, మాదిక లంజా కొడుకులారా తిట్టినటువంటి ఈ ప్రభాకర్ రెడ్డి, మీ కులారీ చెందినటువంటి వ్యక్తి, అగ్రకుణాల వ్యక్తిని ఏ రకంగా శిక్షిస్తారో మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు కానీ
అమెరికా నుంచి అతను తీసుకొచ్చి చట్టబద్ధమైనగా అతను శిక్షించకపోతే మేము తెలుగుదేశం పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన పూరుకొని మా జాతి గౌరవాన్ని మేము పెంపొందించుకోవడం మహాత్మా గౌరవాన్ని మేము నిలుపుకుంటానికి మేము పోరాటం చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేస్తా ఉన్నాం. మేము వైఎస్ఆర్ పార్టీ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి అమెరికాలో ఉండి అసభ్య పదజాలంతో మాలమాదిగల పట్ల ఆయన చేస్తున్న కామెంట్స్ వింటుంటే చాలా బాధ అనిపిస్తోంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి సమాజంలో గౌరవంగా జీవించే దళితులకి గౌరవంగా జీవించే హక్కుని ఈరోజు రాజ్యాంగం మనకు కల్పించింది. దాన్ని ఆయన విస్మరించి ఈరోజు మాలమాదిగలను పట్టుకొని బూతులు మేము చెప్పలేని విషయాలు అవి అలాంటి బూతులు మాట్లాడుతున్నాడు. ఈరోజు సీఎం గారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నామండి. ఎందుకంటే 80% మంది ఎస్సీలు ఓట్లు వేస్తే గెలిచి సీఎం కూర్చున్నాడు ఆయన ఈరోజున. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్క నోరు తెరవట్లేదు ఎక్కడ చూసిన అరాచకాలు దళితుల పట్ల ముఖ్యంగా. ఆ దళితులు ఈరోజు నెక్స్ట్ మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి తాటాకులు కట్టి తరిమే రోజులు ఖచ్చితంగా వస్తాయని మేము టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. ఇది మా హక్కు, సమాజంలో మేము రెస్పెక్ట్గా బతికే హక్కు మాకు ఇచ్చింది రాజ్యాంగం. దానికోసం మేము ఖచ్చితంగా దేనికైనా పోరాడతామని తెలియజేస్తున్నాం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి గుర్రాల రాజవిమల, ఎర్రాకుల శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఆర్ల వెంకటరత్నం, పసుపులేరు సునీత, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ప్రతి పౌరుడు గర్వించదగినటువంటి రోజు. భారత రాష్ట్రపతిగా పనిచేసి అసూలు బాసినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించిన రోజు. ఆయన రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15 జన్మించిన వ్యక్తి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టినటువంటి మహోన్నత వ్యక్తి. భారతదేశానికి ప్రపంచంలోనే ఒక మహోన్నతమైన గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. భారతదేశ సైన్యానికి మిసైల్ అందించి భారతదేశం అంటే వెనుకబడిన దేశం కాదు, భారతదేశం అన్ని రంగాల్లో ముందున్న దేశం, ప్రపంచ దేశాలకి ఏ రీతిగా కూడా వెనకబడినది కాదు, ఏ రంగంలోనైనా పోటీ ఇవ్వగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి భారతదేశాన్ని చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పుట్టినరోజు. దాంతోపాటు వారు రాష్ట్రపతిగా ఒక శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాకుండా రాష్ట్రపతి కూడా వినూత్నమైన ఆలోచనలతోటి ఒక నిబద్ధతతో భారత రాష్ట్రపతి ఏంటంటే 150 ఎకరాలకో 130 ఎకరాలకో పరిమితం కాదు, ఆ బంగ్లాలకు పరిమితం కాదు, ప్రజా జీవితంలో ప్రజల కోసం ఉండి ప్రజల దైనందిన జీవితంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ప్రజలకు ఏం చెప్పాలి, ఎలా ఉండాలి ఈ భారతదేశ ప్రజలని ఒక మంచి ఆలోచనని ఆశయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా. మరి వారి యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం వద్ద నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించి బాగా ఉన్నత విద్యావంతుడుగా ఎదిగి అక్కడి నుంచి అణుశాస్త్ర పితామహుడుగా పేరుగాంచి ఈ దేశ రక్షణ రంగంలో ఒక కీలకమైన భూమిక పోషించి ప్రపంచాన్ని శాసించే స్థాయిలో మన దేశ రక్షణ రంగాన్ని నిర్మించిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అటు పిమ్మట అక్కడి నుంచి ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఆలోచించి ఆనాడు రాష్ట్రపతిగా నియమించటం జరిగింది. దాని ద్వారా ఆ రాష్ట్రపతి పదవికి ఎంతో ఉన్నతమైన కీర్తి లభించే విధంగా నిరాడంబరంగా నిజాయితీతోటి నిబద్ధతతోటి దేశానికి సేవలు అందించడమే కాకుండా రాష్ట్రపతి పదవి అయిన తర్వాత కూడా యూనివర్సిటీల్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ
అతి సాదా సీదా జీవితం గడిపిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాను. మాజీ రాష్ట్రపతి ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన అత్యున్నత స్థానంలో రాష్ట్రపతిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన చనిపోయే నాటికి కూడా వాళ్ళ కుటుంబం అతి సామాన్య స్థితిలో ఉంది. ఈ రోజు కూడా వాళ్ళ బంధువులు కానీ ఆ కుటుంబం కానీ సామాన్య స్థితిలో ఉంది. అంటే ఈ రోజున మనం ఒక ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నాం. తండ్రి ముఖ్యమంత్రి కాకముందు ఒక సామాన్య కుటుంబంలో ఉండి ఈ రోజు దేశంలోనే అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్గా మన జగన్ రెడ్డి గారు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు రాజకీయ రంగంలో ఉంటే ఇప్పుడు ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆయన తన చివర ప్రాణం తుదిశ్వాస విడిచేటప్పుడు కూడా విద్యార్థులకి పాఠాలు చెప్తూ ఆయన తుదిశ్వాసను కోల్పోవడం జరిగింది. ఆయన అంకిత భావాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఆశయాలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కొనసాగిస్తుందని తెలియజేసుకుంటూ ఆయనకి తెలుగుదేశం పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తుంది. మన భారతదేశంలో జన్మించడం, మన భారతీయ శాస్త్రవేత్త అవటం మన భారతదేశం చేసుకున్న పుణ్యంగా మేము శ్లాఘిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ, ప్రతి విద్యార్థి మన కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని, అలాంటి వ్యక్తి నుంచి మనం కొన్ని మంచి లక్షణాలు పొందుపుచ్చుకుంటే మన జీవితం కూడా చాలా మార్పు చెందిద్దని చెప్పని, ఈ రోజున నగర తెలుగుదేశం పార్టీగా కలాం గారి జయంతి వేడుకలు కార్యాలయంలో ఏర్పాటు చేశాం. నిజంగా అలాంటి వ్యక్తికి ఏదో మా వృధాభక్తిగా చిన్న సేవ చేయటం మా అదృష్టంగా, మా ఆనందం ఇదిగా భావిస్తున్నామని చెప్పి ఒక జోహార్ అబ్దుల్ కలాం గారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని సంతపేటలో కూడా షిరిడి సాయిబాబా మందిరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహలి చంచల్రావు తెలిపారు. అక్టోబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 25వ తేదీ వరకు జరిగే నవరాత్రి ఉత్సవాలలో భక్తులందరూ కోవిడ్ నిబంధనలను అనుసరించి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ప్రతిరోజు అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరణతో పాటు బాబాగారికి ప్రత్యేక హారతులు సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో 17/10/2020 శనివారం నుండి 25/10/2020 దసరా నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారి సూచనల మేరకు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారి ఆరాధన, శ్రీదేవి నవరాత్రులు, అలాగే శ్రీ బాబావారికి జరిగేటువంటి 24వ వార్షికోత్సవాలు వైభవంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా రేపు 17వ తారీఖు నుంచి ఉదయం 6 గంటలకి అభిషేకాలు ఉంటాయి, 10 గంటలకి పూజా కార్యక్రమం ఉంటుంది, అలాగే మధ్యాహ్నం హారతులు, అలాగే సాయంత్రం 6:30 గంటలకు హారతులు, అలాగే 4 హారతులతో పాటు సాయంత్రం ప్రతిరోజు కూడా పూలంగ సేవలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఉదయం సాయంత్రం ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదం అందించాలని, ఆ ప్రసాదం కూడా ఈ కరోనా మహమ్మారి గుండా ఆలయంలో తయారు చేయించి భక్తులకు అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 9 రోజులు నవరాత్రుల్లో ఎప్పటిలాగానే దేవాలయం తీసి ఉంటుంది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్క భక్తుడు కూడా మాస్క్ ధరించి రావాలి, అలాగే సామాజిక దూరం పాటించాలి, అలాగే ప్రతి ఒక్క భక్తుడు కూడా శానిటైజ్ ఇక్కడ గుడి ముందే మనం వాకిట్లో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని ఏర్పాట్లు కూడా ఎదురు చేస్తున్నామంటే కరోనా మహమ్మారికి దూరంగా మనందరం కూడా ఎంతో కాపాడుకోవాలి. కాబట్టి ప్రభుత్వం వారు 15వ తారీఖు దేవాలయాలు తీయమన్నారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే భజన కార్యక్రమాలు సాయంత్రం 6:30 నుంచి భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా సంతపేట షిరిడి సాయిబాబా మందిరానికి వచ్చేసి బాబావారి ఆరాధన మహోత్సవాలు, వార్షికోత్సవాలు, దేవీ నవరాత్రుల్లో పాల్గొని అందరూ దర్శించుకొని మహాప్రసాదాలు స్వీకరించి సాయి అనుగ్రహం పొందాల్సిందిగా భక్తులందరూ కోరుతున్నాం. సాయిరామ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.